పోలీసులు భవిష్యత్తులో న్యాయస్థానంలో తగిన మూల్యం చెల్లించుకుంటారని అనపర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ తేతలి సత్యరాజురెడ్డి మృతిని హత్యగా చిత్రీకరించి తనను దోషిగా నిలబెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సత్యరాజురెడ్డి హార్ట్ అటాక్ తో మరణిస్తే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారని, దానిని ఇప్పుడు సెక్షన్ మార్చి 306గా మార్చాలని చూస్తున్నారని, పోస్ట్ మార్టం రిపోర్టులో అతను అనారోగ్యంతో మరణించారని స్పష్టంగా ఉందని, దానిని మార్చడానికి ఎంతగా ప్రయత్నం చేశారో తెలుసని, వాటన్నింటినీ ఆధారాలతో న్యాయస్థానం ముందు పెట్టడం జరుగుతుందన్నారు. అధికారులు ఒకటి గుర్తించుకోవాలని, రాజకీయ పార్టీలకు అధికారం శాశ్వతం కాదని, అధికారులకు పదవులు శాశ్వతమన్నారు. అధికారులు భవిష్యత్తులో న్యాయస్థానంలో దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. ఇప్పటికైనా పోలీసులు న్యాయబద్ధంగా ప్రవర్తించాలని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి హెచ్చరించారు. అనపర్తి, బెక్కవోలు, రంగంపేట మండలాల్లో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. సుమారు మేము రంగంపేట నుంచి వడిసలేరు వెళ్ళి వడిసలేరులో మా మాజీ ఎంపీటీసీ నూలు వీరన్న గారి కుమారుడి యొక్క దశజన కర్మలోని, అదేవిధంగా ఒక పరామర్శ కార్యక్రమంలో పాల్గొని బయలుదేరిపోయే సమయం అంటే దాదాపుగా 12:50 ప్రాంతంలో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చి, ఆ ఫోన్ కాల్లో కెనాల్ రోడ్లో బలభద్రపురం మత్స్యక్షేత్రం దగ్గర ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ ఉంది, దాంట్లో ఉన్న ఐడెంటిఫికేషన్ ప్రకారంగా తేతలి సత్యరాజురెడ్డి మహేంద్రవాడ అని ఉందని కానిస్టేబుల్ ఫోన్ చేసినట్టుగా నాకు ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది. దాన్ని నిర్ధారించుకోమని మా బావగారి మేనల్లుడు ఎవరైతే ఉన్నాడో సతీష్ రెడ్డికి నేను చెప్పడం, తరువాత నాకు ఆ కానిస్టేబుల్ నెంబర్ కూడా పెడితే నేను ఆ కానిస్టేబుల్తో మాట్లాడటం, ఆ కానిస్టేబుల్ మరలా నాకు చెప్పిన సమాధానం ఏంటంటే అది మహేంద్రవాడది కాదు, బెక్కువోలని అంటున్నారు, బెక్కువోలవాడ కబురు పెట్టాము అని చెప్పాడు. సరే, కాసేపటికి నేను అక్కడికి మనిషిని పంపిస్తే మనిషి బాడీని ఐడెంటిఫై చేసి తేతలి సత్యరాజురెడ్డిది అని చెప్పడం, నేను వెంటనే ఈ వ్యక్తి దాదాపుగా 2005 నుంచి మేము ఇతను దూరం పెట్టడం కూడా జరిగింది. 2005 నుంచి ఇతను మాకు సంబంధం లేని పరిస్థితుల్లో ఈ వ్యవహారం ఏ విధంగా చెయ్యాలి అని కుటుంబ సభ్యులతో ఆలోచన చేయడం కోసం నేను, ఎవరైతే సత్యరెడ్డి గారు మా మామయ్య గారు, మా అక్క మామయ్య గారు, మా మామయ్య గారు ఉన్నారో, ఆయన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆరోగ్యరీత్యా ఉండడం, అదేవిధంగా అంతకు 4 రోజుల ముందు చిన్న సత్యరెడ్డి గారి భార్య అంటే తేతల సత్యరెడ్డి గారు మరదలో చనిపోవడం, ఆ కుటుంబం అంతా విషాద కార్యక్రమంలో ఉండడం, అందువల్ల ఎవరిని రప్పించడానికి వీల్లేని పరిస్థితుల్లో అబ్బూసు గారిని మాత్రం నేను ఇక్కడికి మా ఇంటికి రమ్మండం, అదేవిధంగా మా మేనకోడలు మామగారు మా కుటుంబానికి అత్యంత సన్నిహితులు రామారెడ్డి మాస్టర్ను కూడా నేను అనపర్తిలో స్వయంగా కారెక్కించుకొని ఇంటికి తీసుకురావడం, ఏమి చెయ్యాలి అనే దానిపైన మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం తీసుకునే లోపే నాకు బలభద్రపురంలో ఎవరైతే డెడ్ బాడీ దగ్గర ఉన్న కానిస్టేబుల్ 2 సార్లు ఫోన్ చేయడం జరిగింది, ఈ డెడ్ బాడీని మీరు క్లెయిమ్ చేస్తారా, ఎవరినైనా పంపిస్తున్నారా అని చెప్పడం, నేను మా కుటుంబ సభ్యులతో ఆలోచన చేస్తున్నాం, 10 నిమిషాల్లో చెప్తామని నేను సమాధానం చెప్పడం, మేము అక్కడ ఒక నిర్ణయం తీసుకుని మరి ఏది ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనం ఎటువంటి విడాకులు ఇవ్వడం కానీ ఇంకొక విధమైన లీగల్ ఆస్పెక్ట్స్లో తీసుకోవడం కానీ జరగలేదు, కాబట్టి అనాథ సేవలాగా వదలడం సరైన విధానం కాదు, మనం చేసి క్రిమేషన్ దహన సంస్కారాలన్నీ చేద్దామని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత నేను బెక్కవోలు ఎస్ఐ గారికి ఫోన్ చేసి, నేనే స్వయంగా ఫోన్ చేసి మేము దహన సంస్కారాలు ఇవన్నీ చేయడానికి ప్రిపేర్డ్గా ఉన్నాం, మేము పంపిస్తున్నాం మనిషిని అని అంటే ఆయన నాతో స్పష్టంగా చెప్పడం జరిగింది. అప్పుడే దాదాపు 4-5 గంటలు అయిపోయింది, అందువల్ల ఇక్కడ బాడీని షిఫ్ట్ చేయడానికి ఇక్కడ వెహికల్ లేకపోతే కాకినాడ నుంచి కూడా వెహికల్ తెప్పిస్తున్నాం, మీరు ఇమీడియట్గా ఎవరినైనా పంపిస్తే తదుపరి జరగాల్సిన కార్యక్రమాలన్నీ మేము జరిపిస్తామని వారికి చెప్పడం జరిగింది. ఒక కంప్లైంట్ ఎవరినైతే పంపిస్తున్నారో వాళ్ళకి ఒక కంప్లైంట్ కూడా పంపించండి మాకు అని నేను చెప్పడం జరిగింది. ఎవరైతే ఇవాళ తేతలి సత్యరాజురెడ్డి మృతులు ఉన్నారో ఆ మృతిని మేనల్లుడు అంటే
చెల్లెల కొడుకు ఎందుకంటే ఆ కుటుంబం అంతా అక్కడ మైల్లో ఉండి ఆవిడి చనిపోవడం వల్ల చిన్నసత్రెడ్డి గారి భార్య చనిపోవడం వల్ల అక్కడ కార్యక్రమంలో ఉన్నారు వాళ్ళందరూ వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి సతీష్ రెడ్డిని పంపించడానికి నిర్ణయం చేసి కంప్లైంట్ తయారు చేసి సతీష్ రెడ్డితో పాటు తేతల సత్రెడ్డి గారి తోడల్లుడి గారి అబ్బాయి రవిశణ్ముఖరెడ్డి ఆయన అడ్వకేటు ఆయన మరొక ఇద్దరు కలిసి వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత బెక్కోలసయ్య గారు నేను ఈ కంప్లైంట్ తీసుకోను రెండో భార్య అని ఒక ఆవిడ రమ అనే ఒక ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి నేను ఈ కంప్లైంట్ తీసుకోను ఆ కంప్లైంట్ మాత్రమే తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఈ రవిశణ్ముఖరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారు ప్రశ్నించడం జరిగింది అసలు మొదట భార్యకి విడాకులు ఇవ్వని పరిస్థితుల్లో రెండో భార్య అనే ప్రశ్న ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతుంది అని చెప్తే ఆ వివరాలన్నీ నాకు తెలియవు నేను మాత్రం ఈ కంప్లైంట్ తీసుకోను అని చెప్పడం జరిగింది కానీ వీళ్ళు ఆ కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో అందజేసి దాదాపు రెండు రెండున్నర గంటల పాటు అక్కడ చాలా అవమానకరంగా పోలీసు వారు ఈ వెళ్ళిన సతీష్ని కానీ ఇతర వ్యక్తుల్ని కానీ ఇబ్బంది పెట్టే విధంగా హెరాస్ చేసే విధంగా ప్రవర్తించడం వీరు రావడం జరిగింది వచ్చిన తర్వాత 7:30 8 గంటల ప్రాంతంలో అనపర్తి సర్కిల్ కార్యాలయం నుంచి ఇద్దరు కానిస్టేబుల్స్ మహేంద్రవాడ రావడం మా అక్కగారిని కానీ అబ్బూస్ రెడ్డి గారిని కానీ ఇతరులను కానీ మీరు బాడీ ఎందుకు క్లెయిమ్ చేయటం లేదు ఎందువల్ల మీరు రావటం లేదు అని ప్రశ్నించడం జరిగింది సిఏ గారు ఇప్పుడు రమ్మంటున్నారని మాట్లాడితే అప్పుడు నేను ఫోన్ చేయడం జరిగింది అండి సిఏ గారికి సిఏ గారికి ఫోన్ చేసి మేము బాడీ క్లెయిమ్ చేస్తున్నాం మేము బాడీ క్లెయిమ్ చేసి దహన సంస్కారాలు చేసుకోవడానికి మా కుటుంబం మేము ప్రిపేర్ అయ్యాం అందుకోసమనే మీ ఎస్ఐ గారు అడిగినట్టుగా కంప్లైంట్ ఇచ్చి పంపిస్తే అక్కడి వరకు పంపించిన తర్వాత మీ ఎస్ఐ గారు కంప్లైంట్ తీసుకోకుండా రెండో భార్య దగ్గర నుంచి తీసుకు